కువైట్లో భారతీయ కార్మికులు నివాసం ఉండే అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 49 మంది మరణించారు. వారిలో 42 మంది భారతదేశానికి చెందినవారు. వారిలో కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్కు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. చనిపోయిన వారిలో 21 మంది కేరళ వాసులు ఉన్నారని తెలిపింది. మిగిలిన మృతుల్లో పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, నేపాల్ జాతీయులు ఉన్నారు. ప్రమాదంలో మరో 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. కార్మికులంతా నిద్రలో ఉండగా వంటగదిలో చెలరేగిన మంటలు క్షణాల్లో భవనం అంతా వ్యాపించాయి. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. మరోవైపు భారత రాయబార కార్యాలయం అత్యవసర సహాయక నంబర్ ఏర్పాటు చేసింది. బాధితుల కుటుంబ సభ్యులు 9656555052 46 నంబర్ను సంప్రదించవచ్చునని తెలిపింది. కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు కూడా చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు బాధితులకు అందుతున్న సాయాన్ని పర్యవేక్షించేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కువైట్ వెళ్లారు.